రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి ఈ పథకం కింద ప్రధాని మోడీ జూలై ఇరవై ఏడున డీబీటీ ద్వారా ఎనిమిది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు చొప్పున బదిలీ చేశారు పిఎం కిసాన్ యోజనతో పాటు దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు బహుమతిగా అందజేస్తారు ఈ డబ్బు కూడా రైతుల ఖాతాలకు మాత్రమే బదిలీ చేయబడుతుంది ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజనను కూడా కేంద్రం ప్రారంభించింది ఇందులో రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ప్రధానమంత్రి మంధన్ యోజన కింద ప్రభుత్వం ప్రతీ నెల మూడు వేల రూపాయలు రైతుల ఖాతాకు జమ చేస్తోంది ఈ పథకం కింద రైతులకు నెలకు మూడు వేలు పెన్షన్ ఇవ్వాలనే నిబంధన ఉంది పథకం ప్రీమియం కిసాన్ సమాన్ నిధి యోజన మొత్తం నుండి తీసివేయబడుతుంది దీనికోసం మీరు ప్రత్యేక ఫారమ్ను పూరించాలి ఈ పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు జమ చేయాలి పథకం కింద నమోదు చేసుకున్న వ్యక్తి వయసు అరవై ఏళ్ళు కాగా ఆ తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ ఖాతాలోకి రావటం ప్రారంభమవుతోంది పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు దేశంలోని వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో రైతులకు ఏడాదికి ముప్పై ఆరు వేలు అందజేస్తారు నలభై ఏళ్లలోపు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు పెన్షన్ పొందాలనుకుంటే వయసు ప్రకారం ప్రీమియం నిర్ణయించబడుతుంది